చెందిన రెగ్యులరైజేషన్ ప్రక్రియ మీద ఇదైతే కోర్టు స్పందన చూసి కేసీఆర్ మాట్లాడే మాటలు చూస్తే పిచ్చి పచ్చినోడు పట్టినోడు మాట్లాడే కనబడుతుందని చెప్పారు మెంటల్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ ప్రక్రియ అమల్లో ఎదురవుతున్నటువంటి ఒక సమస్యలను ఏ విధంగా అధిగమించాలి దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలని ఆలోచన చేయవలసింది పోయి వేళ ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడాని కొరకు ప్రతిపక్షాలను బాధ్యులు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పిశాచి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటున్నాను నేను నిజంగానే కాంగ్రెస్ పార్టీ పిశాచి అని చెప్పంటున్నాను నేను తెలంగాణ ఇచ్చిన పిశాచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా తెలంగాణ యువకులు నిరుద్యోగ యువత విద్యార్థుల ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతోని ఒక విధంగా సీమాంధ్రంలో ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పని ఊహించి కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతే ఇవాల నీకు కాంగ్రెస్ పార్టీ పిశాచిలకు కనబడుతుందని చెప్పంటున్నాను నేను వాస్తవం చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిన శని కేసీఆర్ అని చెప్పంటున్నాను ఈ రాష్ట్రాన్ని పట్టిన శని వాళ్ళు ఎన్నో ఆశలతోని ఆశయాలతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇవాళ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైన ప్రక్రియ లేకుండా ఇవాళ సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి ఒక కార్మికుల వారసత్వ ఉద్యోగాలు కల్పించలేకపోవటానికి బాధ్యులు కేసీఆర్ కాదని చెప్పంటు నేను నువ్వు ఏ 2 జూన్ 2014 ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చెప్పడం జరిగిందో ఆనాడే గట్ట నువ్వు రద్దు కాబడ్డట్టు ఒక సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యొక్క వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ పునః ప్రారంభించే విధంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డట్టయితే ఇవాళ ఈ న్యాయ వివాదాలు తలెత్తాయంటూ నేను నువ్వు 2 సంవత్సరాలు నిమ్మకు నీరెచ్చినట్టు మరి సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించి పక్కన పెట్టి సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు సమీపిస్తబోతున్న తరుణం లోపల వీళ్ళు ఏదైతే గతంలో 2 సంవత్సరాల రిటైర్మెంట్ పరిమితి దాన్ని 1 సంవత్సరానికి కుదించడం వాస్తవంగా నా శాసనసభలో నేనే మాట్లాడిన నేను వీళ్ళ సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దాని మద్దతు తెలుపుతున్నట్టు మీరు సమర్థిస్తూ మరి వాస్తవంగా 2 జూన్ 2014కే కట్టి ప్రక్రియ మీరు అమలు చేయగలిగినట్టయితే ఈ 1 సంవత్సరం కాలపరిమితే కాకుండా అందరికి అవకాశాలు లభిస్తున్నాయని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగిందని చెప్పండి ఇవాళ మీ అంతర్గత మీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ అంతర్గత విభేదాలతోని ఇవాళ కోర్టు ఆశ్రయిస్తే వారసత్వ ఉద్యోగాల కల్పన తెరబడితే దాని కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఇవాళ విద్యుత్ కార్మికులు అంటే వాస్తవంగా ముఖ్యమంత్రి గారు మరి ఆయనకు ఏ మేరకు చట్టం పట్ల అవగాహన ఉందో తెలియదు కానీ అండ్ ఒక విధంగా న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఆయన ఇవాళ మాట్లాడే ప్రతి మాట న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా అని చెప్పంటున్నాను నేను రాజ్యాంగంలో శాసనసభ
చట్టాలు రూపొందిస్తే లెజిస్లేచర్ పాలనా యంత్రాంగం అధికార యంత్రాంగం ఏదైతుందో ఎగ్జిక్యూటివ్ ఆ చట్టాలు అమలు చేసే బాధ్యత నిర్వర్తిస్తే చట్టాలు అమలు చేసే బాధ్యత నిర్వర్తిస్తే ఎగ్జిక్యూటివ్ వాటిని సమీక్షించే బాధ్యత జుడిషియరీ ఈ చట్టాల రూపకల్పనలో గానివండి అమల్లో గానివండి వాటిని సమీక్షించే బాధ్యత జుడిషియరీ న్యాయ వ్యవస్థ చేపట్టబడుతుందని చెప్పండి ఇది రాజ్యాంగం పేర్కొన్నటువంటి ఒక ప్రక్రియ ఇవల్ ఏదైతున్నదో న్యాయ వ్యవస్థలో మీకు ఎదురవుతున్నటువంటి ఒక మీ అభిశంసల్లో చెప్పంటున్నా అభిశంసలు ఇవల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి అది క్రమబద్ధీకరణే గానివండి లేక నూతన నియామకమే గానివండి రిజర్వేషన్ ప్రక్రియ పాటించాల్సిన ఒక బాధ్యత ఏ రాష్ట్ర ప్రభుత్వంపైనే గాని ఉంటుందని చెప్పంటున్నా కేసీఆర్ ఇస్ నాట్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి కేసీఆర్ అతీతుడు గాడు అని చెప్పంటున్నా నేను రాజ్యాంగ ప్రక్రియ అమల్లో ఏదైతుందో ను రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఏ దళితులు బలహీన వర్గాల వారు మైనారిటీ అల్పసంఖ్యాక వర్గాల వారి రక్షణ కొరకు కల్పించబడ్డట్లు ఒక రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేయటంలో ఏదైతుందో ను నిర్లక్ష్యాన్ని పాటించి వెల కోర్ట్ ఏదైతుందో మీ కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ నిలుపుదల చేయడానికి కారణం ఏంటి అనాడు కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణ నిలుపుదల చేయడానికి కారణం ఏంటి